हाय फ्रेंड्स अंदर की नमस्कार। पीएम किसान पथका संबंधी और मंत्री अपडेट राव जरूरी पीएम किसान पथका संबंधी राष्ट्र व्याप्त अंत मन आंध्र प्रदेश की संबंधी इप्तवरकू पीएम किसान वेबसाइट याबे तुम लक्षा पदहार वेल मंद पैगा लब्धिदार पीएम किसान वेबसाइट रिजिस्ट्रेशन चुस्कते केन्द्र प्रभुत्म विधि अर्हत मेरे को विविध कारण पदमू लक्षा डेबई आर वेल मंद पैगा लब्धिदार बैंक खाता को इंका डबूल वेलान वीरंदर की संबंधी खाता इंका पे उ व्यवसाय शाख कमी अरुण कुमार गारे जी वीर की पेमेंट अनेकानी कारण वारी कुटो में इनकम टैक्स चलो आधार अनुसंधान काकपोड़े वारी संबंधी भूमि की आधार अनुसंधान काकपोना लेदा वार बैंक खाता को आधार नंबर अनुसंधान काकपोना वारी वस्तान अलागे वार भूमि की संबंधी विवरा वेबलैंड सर नमो काकप अलागे कुट सर्वे जरकड़ों तो, कुट सर्वे अंत मन को पीएम किसान पथका संबंधी रिजिस्ट्रेषन समय में तपन स वारी संबंधी रेषन कार्ड नंबर एंटर चाहिए रेशन कार्ड नंबर एंटर तरह अप्लाई वारी संबंधी विवरण वो परशी जरूरत आ रेशन कार्ड लब्धिदारुलु सर इनकम टैक्स चलिए विविध कारण वो प्रभुत्व उद्योग सर वारी पथकम निपेयर जरूरत अच्छे अप्लाई व्यक्ति की संबंधी इंका ई केवीसी अवकते वारी आनल पेर चूपू विधा वारी पे लिस्ट अव जरूरत अलागे वार कुट में पद वेल पैगा पेंशन पार अंदुवल्ल वारी यొక్క పేర్లు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా 13,76,791 మంది లబ్ధిదారుల యొక్క వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా లబ్ధిదారులకు ఎన్పిసి మ్యాపింగ్ చేయాలని అంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యేలా చూసుకోవాలని పీఎం కిసాన్ కి సంబంధించిన పేమెంట్ అనేది ఆధార్ బేస్ చేసుకొని వేస్తారు కాబట్టి బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది అలాగే బ్యాంక్ ఖాతాలో వివిధ కారణాల కారణంగా వారికి పేమెంట్ కూడా వీరందరికి సంబంధించి వెంటనే చెల్లులు తీసుకోవాలని 13,76,791 మందికి సంబంధించి వెంటనే వెరిఫికేషన్ ప్రారంభించేలా చెల్లులు చేపట్టాలని దీనికి సంబంధించిన సమాచారం అయితే రావడం జరిగింది। మీకు పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు పదవర్తికి సంబంధించి కావచ్చు లేదా గతంలో పేమెంట్ కి సంబంధించి మీకు పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే మీకు ఎందుకు పేమెంట్ అనేది ఆగిపోయింది అనే దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది। ఆ లింక్ లో మీకు ఎందుకు పేమెంట్ అనేది ఆగిపోయిందో మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది। దాన్ని బట్టి మీకు పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే ఎక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఎవరికి ఇవ్వాలి ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది। తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ మీకు పేమెంట్ అనేది వచ్చినా రాకపోయినా సరే కింద డిస్క్రిప్షన్ లో లింక్ మాత్రం తప్పనిసరిగా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి।